విధంగా ప్రవర్తిస్తాడని కూడా నేను అభిప్రాయపడుతున్నాను. రాజమోహన్ రెడ్డి గారు చివరిగా మళ్ళీ కూడా మనం అనుకుంటున్నాం, గౌతమ్ రెడ్డి గారు చివరి వరకు కూడా, తన చివరి రోజు వరకు కూడా ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కు పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి అని పరితపించారు. దానికోసం ఆయన చాలా ప్రయత్నించారు కూడా. ఆయన ఆకాంక్ష నెరవేరాలంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లోకి పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు రావాలంటే ఏంటి, ఈరోజు ఉన్న ప్రభుత్వం ఏం చేయాలంటారు? ముందు అసలు ప్రధానమంత్రి గారు మనకి ఇస్తానన్న ప్రత్యేక హోదా ఇవ్వాలండి. అది ఇచ్చేదానికి మనం అందరం ప్రయత్నం చేయాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, క్యాస్ట్, రిలీజియన్ అన్నట్టుగా మనం అందరం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఏకోన్ముఖంగా డిమాండ్ చేయాలి. అది తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా డిమాండ్ చేయాలి. మోడీ గారిని, మోడీ గారు కూడా మరి దాని మీద ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈరోజు మనకు అబ్సల్యూట్ మెజార్టీ ఉందిలే అని అనుకోవడానికి లేదు. రేపు ఎప్పుడు పరిస్థితులు ఎట్లా ఉంటాయో మనం చెప్పలేము. రాజకీయాల్లో నాకు మనం చూస్తున్నాం, గొప్పగా మెజార్టీ వచ్చిన గెలిచిన వాళ్ళు కూడా మరుసటి ఎన్నికల్లో ఓడిపోయిన పరిస్థితులు చూస్తున్నాం. ఆ పరిస్థితుల్లో ఎవరు కూడా గడిచి బతికిన వాళ్ళు లేరండి. మోడీ గారికి కూడా రేపు 24లో పరిస్థితులు ఎట్టుంటాయో చెప్పలేము. అది ప్రస్తుతానికి మోడీ గారికి తిరుగులేదనే పరిస్థితులు అందరం అభిప్రాయపడుతున్నప్పటికి కూడా మన ప్రజాభిప్రాయం ఎట్లా ఉంటుందో చెప్పలేము. 10 సంవత్సరాలు అయింది ఆయనకు కూడా, రేపు పరిస్థితులు ఎట్లుంటాయో. మీ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిమానాన్ని చూడగలంటే అది ప్రత్యేక హోదా ఇవ్వండి. ప్రత్యేక హోదా మా హక్కు, ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు, తప్పనిసరిగా ఇచ్చిన్నాడు. ఈ రాష్ట్రం అన్ని విధాలుగా పారిశ్రామికంగా గొప్ప అభివృద్ధి చెందుతుంది. మనం అడగకుండానే అన్ని పరిశ్రమలు ఉన్నాయండి, దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ పెడతారండి. అందువల్ల అది చేయాలి. అది చేసిన నాడు నిజంగా రాష్ట్రానికి చాలా వనరులు ఉన్నాయి. సముద్ర తీరం 974 కిలోమీటర్లు అండి. ఎన్ని సీ పోర్ట్స్ కట్టుకోవచ్చును, చైనాలో కట్టినట్టు ఎన్ని హార్బర్ ఫిషింగ్ హార్బర్స్ కట్టుకోవచ్చును. ఆ విధంగా తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ గొప్పగా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మనకు అన్ని నేషనల్ హైవేస్ బాగానే ఉన్నాయి. నాడు ఎయిర్పోర్ట్స్ హైదరాబాద్కి, తెలంగాణకి ఒక్క హైదరాబాదే ఎయిర్పోర్ట్. మనకు అట్లా కాదు కదా, ఈయన నుంచి విశాఖపట్నం వరకు, అట్లాగే కడప, పుట్టపర్తి, కర్నూలు, రాయలసీమలో ఉన్నాయి, అన్ని జిల్లాల్లో ఉన్నాయి. ఒక నెల్లూరు జిల్లా, రేపు కూడా నెల్లూరు జిల్లా కూడా దగ్గదట్టి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని. అది కూడా నేను కోరుతున్నాను, తప్పనిసరిగా మీరు అది ఆ ఎయిర్పోర్ట్ త్వరగా పూర్తి అయ్యేటట్టు చూడాల్సిందిగా మేము కోరుతున్నాం. నెల్లూరు ప్రజలందరూ కూడా కోరుతున్నారు. అంత ఏంటంటే మనకు సీ పోర్ట్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, హైవేస్, నేషనల్ హైవేస్ కానీ, 6 లేన్ రోడ్స్, 4 లేన్ రోడ్స్, ఇవన్నీ కూడా కనెక్టివ్. థ్యాంక్స్ టు మిస్టర్ గడ్కరీ, ఆయన నిజంగా గొప్పగా చేస్తున్నాడు. నేషనల్ హైవేస్ అనేది రాజు దేశంలో కూడా గొప్ప అభివృద్ధి చెందుతుంది. అది కేంద్ర ప్రభుత్వానికి మనం క్రెడిట్ ఇవ్వాల్సిందే. ముఖ్యంగా నితిన్ గడ్కరీ గారికి కూడా క్రెడిట్ ఇవ్వాల్సిన విషయం అని కూడా నేను మనవి చేస్తున్నాను. అందువల్ల ఎవరైనా మంచి పని చేసినప్పుడు అప్రిషియేట్ చేయాల్సింది. మేము ఈ రాష్ట్రానికి మీరు విభజించి పారేశారే కానీ మీరు పట్టించుకున్న పాపాన పోయారా? తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి విభజన సమయంలో చెప్పినటువంటి వాగ్దానాలను నెరవేర్చవలసిన బాధ్యత మీ మీద ఉంది కదా, కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వాలు పార్టీలు మారచ్చు కానీ ప్రభుత్వం అదే కదా. తప్పనిసరిగా మీరు చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ, మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు చెప్పిన కార్యక్రమాలన్నీ మీరు కూడా ఎన్నికల సమయంలో, 14లో ఎన్నికల సమయంలో పునరుద్ఘాటించారు కదా. మీరు తప్పనిసరిగా నెరవేరుస్తామన్నారు కదా. నేను ఒకటే మరీ మరీ చెప్తున్నాను, మన జన్మ హక్కు ఇది, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హక్కు ఇది. తప్పనిసరిగా ఈనాడు హంగ్ పార్లమెంట్ ఎప్పుడు వస్తుందో అప్పుడు మనకు తప్పనిసరిగా ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతాయనేది నా అభిప్రాయం. ఇక చివరిగా రాజమోహన్ రెడ్డి గారు, ఈరోజున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, వాళ్ళందరికి కూడా మీరు చెప్పే సూచన ఏంటి రానున్న ఎన్నికలకు సంబంధించి? ఇంతకుముందే నేను చెప్పాను కదండి, చెప్పాను కదమ్మా. ఇప్పుడు ఎందుకంటే మనం ప్రతి ఒక్కరం కూడా జాగ్రత్తగా నడవాలి. పబ్లిక్ లైఫ్లో ఉండేటప్పుడు మనము లాభం చూసుకోకూడదు. ప్రజల యొక్క క్షేమం కోరాలి, ప్రజల యొక్క బాగోగులు చూడాలి, రాష్ట్ర బాగా అభివృద్ధి కార్యక్రమాలు చూడాలి మనం. రాష్ట్రం ఏ విధంగా, ఎందుకంటే రాష్ట్ర విభజన అయిన తర్వాత నిజంగానే మనం డిఫిసిట్ ఫైనాన్స్ డిఫిసిట్ రాష్ట్రం అయింది. ఆ పరిస్థితుల్లో మనం అందరం కూడా చిత్తశుద్ధితో పనిచేసి ఈ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనే తలంపుతోటి అందరూ నడవాలని కూడా నా ఉద్దేశం. ప్రతి ప్రజాప్రతినిధి కూడా ముఖ్యమంత్రి గారు మొదలుకొని చిన్న గ్రామ సర్పంచ్ వరకు నేననేది, ఆ గ్రామాన్ని బాగు చేసుకోవాలని తలంపు ఉండాలి ఆ గ్రామ సర్పంచ్కి.
మండలాన్ని బాగు చేయాలనేది మండల పరిషత్ ప్రెసిడెంట్ ఉండాలి. అట్లాగే జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ జిల్లాను బాగు చేయాలనేది ఆ మంత్రులకు జిల్లా ఆయా జిల్లాల మంత్రులకు కానివ్వండి, మొత్తం రాష్ట్ర కేబినెట్ కానివ్వండి. ఈ రాష్ట్రం ఏ విధంగా బాగుపడుతుంది అనే తలంపుతోటి, రాష్ట్ర ప్రజల యొక్క జీవన ప్రమాణాలు ఎలా పెంచాలనే ఉద్దేశంతో అడుగులు ముందుకెయ్యాలే గాని నాయితే నాకేంటి అయితే నాకేంటి అని ఆ తలంపు ఉండకూడదు అనేది నా ఉద్దేశం. ఆ విధంగా ముందుకు నడిచినాడు తప్పనిసరిగా ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది అనేది నా ఉద్దేశం. ఆ విధంగా నడుచుకోవాలని ఈ ప్రజాప్రతినిధులు అందరినీ కోరుతున్నాను నేను. ఇక చివరిగా ఇంకొక క్వశ్చన్, రాజమోహన్ రెడ్డి గారు, రాజమోహన్ రెడ్డి గారిని పార్టీ వ్యవస్థాపకుల్లో మీరు ప్రధానంగా ఉన్నారు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ పార్టీలో మీకు తగిన ప్రాధాన్యత, మీ ఆ రోజు మీరు ఎంత రోల్ ఉందో అంత రోల్ కాకపోయినా కనీసం ఒక ప్రాధాన్యత మీకు రావాలి అని మేమంతా ఆశిస్తున్నాము, ఎప్పుడు వస్తుంది అంటారు? ఎందుకంటే మీకు చాలా నష్టం కూడా జరిగింది అన్ని రకాలుగా కూడా. నేను పెద్దగా పెద్దగా ఏం ఆశించడం లేదండి. ఈ యాక్టివ్ రాజకీయాల నుంచి బహుశా నేను విశ్రాంతి తీసుకుంటున్నాను. నేనేం ఎంపీలుగా కానీ మంత్రులు కానీ సామంతులు కావాలని ఉద్దేశ తలంపు నాకేమీ లేదు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. అది ఏదన్నా నేను చేయగలిగిన పని చెప్తే తప్పనిసరిగా చేస్తాను. మించి నేనేం పెద్ద కోరికలు కోరుకోవడం లేదు, పెద్ద తలంపులు నాకేమి లేదు. చూద్దాం ఎట్లా జరుగుతుందో ఏమి జరుగుతుందో చూద్దాం, ఆలోచిద్దాం. రైట్, థ్యాంక్ యూ రాజమోహన్ రెడ్డి గారు. ముందుగా మీకు మళ్ళీ కూడా మహా న్యూస్ నుంచి అభినందనలు తెలుపుతున్నాం. గౌతమ్ రెడ్డి గారి లేని లోటు నేపథ్యంలో ఆ పెను విషాదాన్ని దాటుకొని ఆత్మకూరులో మళ్ళీ విక్రమ్ రెడ్డి గారిని మీరు ప్రజలు గెలిపించారు. ఎందుకంటే మీ కుటుంబం మీద, మీ పనితీరు పట్ల మీకున్న ఆదరణే మిమ్మల్ని గెలిపించింది. ఖచ్చితంగా మరిన్ని విజయాలు, అంటే మీలాగా అదేవిధంగా గౌతమ్ రెడ్డి గారిలాగా విక్రమ్ రెడ్డి గారు కూడా మంచి ఒక ఏమంటారు ప్రజాప్రతినిధిగా ప్రజల మన్ననలు చూరగొనాలని ఆశిస్తూ థ్యాంక్ యూ రాజమోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అమ్మా అజిత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సూపర్ ప్రైమ్ టైంలో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.